అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో త్రిముఖ పోటీ నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఏళ్లుగా విశాఖ ప్రజలకు చేరువైన ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. 30 ఏళ్లుగా విశాఖలో ఉంటూ 2 దశాబ్దాలుగా ప్రజలకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న తన వైపే ప్రజలు మొగ్గు చూపుతారంటున్న వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. విశాఖ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎంవీవీ బిల్డర్స్గా 25 సంవత్సరాల పాటు అనేక నిర్మాణాలు చేపట్టిన ఎంవీవీ సత్యనారాయణ గారు విశాఖ లోక్సభ వైసీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఆయన మన ముందున్నారు. ఆయన అసలు ఇక్కడ 25 ఏళ్లుగా ఎవరెవరితో ఎలాంటి అనుబంధం ఉంది, అసలు రాజకీయాల్లో రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది ఆయన అడిగేసుకున్నాం. సార్ చెప్పండి. దాదాపుగా మీరు 25 ఏళ్లుగా ఇక్కడ విశాఖ నగరంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అగ్రగా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ విశాఖవాసులతో మీకు ఎటువంటి అనుబంధం? నేను ఒకటి చెప్తున్నానండి, గత 25 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉంటూ నేను నిర్మాణ రంగంలో చాలా ఎక్కువ స్థాయిలో అపార్ట్మెంట్స్ కట్టి చాలా అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇచ్చి ఒక వ్యాపారంలో కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధతో కన్స్ట్రక్షన్ చేసి ఎంతోమందికి మంచి ఇల్లులు ఇవ్వడంలో నేను చాలా సక్సెస్ అయ్యాను. అదేవిధంగా నేను ఇక్కడ ప్రజలతో మమేకం అవుతూ అందరికీ కలిసిమెలిసి ఉంటూ 25 సంవత్సరాల నుంచి నేను సంపాదించిన డబ్బులో కొంత భాగం నేను పేదల వైద్యం కోసం, లేకపోతే ఎవరన్నా చదువులు విద్య కోసం సాయం చేయడం, లేకపోతే టెంపుల్స్కి లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్కి డొనేషన్స్ ఇవ్వడం, స్కూల్ బిల్డింగ్స్కి సాయం చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను చేస్తున్నాను. ఆ విధంగా నేను విశాఖపట్నం ప్రజలందరితో నేను చాలా అనుబంధంతో ఉన్నా. ఈ విషయాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నాకు లాస్ట్ ఇయర్ ఒక 10 నెలల క్రితం నన్ను పిలవటం, పార్టీలోకి ఆహ్వానించడం, ఈ విధంగా నేను రాజకీయాల్లోకి అంతకుముందు రాజకీయాల్లోకి వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన తర్వాత, ఆయన నాతో మాట్లాడిన తర్వాత నేను కూడా డైరెక్ట్గా ఒక పాలిటిక్స్లో ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు నాకు విశాఖపట్నం వలన నేను ఇంత స్థాయికి వచ్చాను. నేను విశాఖ ప్రజలకు కూడా నేను ఏదో చేయవచ్చు అనే ఉద్దేశంతో, నా ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంచేత నేను రాజకీయాల్లోకి ఈ విధంగా వచ్చాను. అంటే వ్యాపార రంగం వేరు, రాజకీయ రంగం వేరు. మీరు ఇప్పటికే ఒక ప్రముఖ బిల్డర్గా ఉన్నారు. అంటే వ్యాపారం చేస్తూ ఈ రాజకీయాలను బ్యాలెన్స్ చేయగలరా? నేను బేసిక్గా ఒక విషయం మీకు తెలియదలుచుకున్నాను సార్, నేను ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడిగా నేను అనుకోవట్లేదు. రాజకీయ నాయకుడిని నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు రాజకీయ నాయకుడిని అవ్వను. ఎందుకంటే నేను వ్యాపారవేత్తని ప్లస్ నేను సర్వీస్ చేసే వ్యక్తిని, నేను రాజకీయ నాయకుడు కాదు. నేను అది కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో రాజకీయ నాయకుడు కూడా అవను. ఎందుకంటే రాజకీయ నాయకులు వేరు, ఒక మంచి పని చేయాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా, సర్వీస్ చేసినా, ఏదైనా దేంట్లోనా ఒక డెడికేషన్ కమిట్మెంట్తో పనిచేస్తే రెండు ఒకటే నా ఉద్దేశం. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎవరు అంటే మీ ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? అంటే టీడీపీ ఉంది, అలాగే జనసేన ఉంది, అలాగే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఎవరు మీకు ప్రత్యర్థులు? నేను ఒకటే తెలియదలుచుకున్నానండి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నాను. నా గురించి నేను చెప్పాను. నేను 25 సంవత్సరాల నుంచి నేను సాధారణంగా నేను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి నేను పుట్టలేదు. నేను ఒక విలేజ్లో సాధారణ రైతు కుటుంబంలోనే పుట్టి నేను స్వశక్తితో కష్టపడి పనిచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. నా వల్ల 10 మంది సాయం పొందారు, నా వల్ల 10 మంది పైకి వచ్చారు. నా దగ్గర ఇవాళ ప్రతి ఎంప్లాయీ కూడా అతను చాలా చిన్న స్థాయిలో జీతంలో జాయిన్ అయిన అతను కూడా ఇవాళ సొంత కార్లు, సొంత ఇల్లు కొనుక్కునే విధంగా వాళ్ళు ఎదగలిగారు. అదేవిధంగా నా దగ్గర పనిచేసే కాంట్రాక్టర్స్ కూడా ఇవాళ సాధారణ స్థాయిలో ఒక పెయింటర్గా మొదలుపెట్టిన పెయింటర్ అబ్బాయిగా మొదలుపెట్టిన పెయింటర్ కాంట్రాక్టర్ ఇవాళ అతను కారు కొనుక్కొని, 2 ఇల్లు కొనుక్కొని, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని చాలా హాయిగా ఉండగలిగిన అంత స్థాయికి నేను అందరినీ నేను తీసుకొచ్చాను. ఈరోజు మీరు అడిగారు అతను నా ప్రత్యర్థి గురించి నేను చెప్పాలంటే చెప్తున్నా. ఇవాళ ముఖ్యంగా మన భరత్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గురించి నేను ఒక్కసారి మాట్లాడాడు. వ్యక్తిగత విమర్శించాలనే ఉద్దేశం నాది కాదు, కానీ నేను ఇక్కడ ప్రత్యర్థుల గురించి మీరు అడిగారు కాబట్టి నేను తెలియజేయవలసిన అవసరం కూడా నాకు ఉంది. అతని వయసు 28 సంవత్సరాల వయసు. అతను వాళ్ళ తాతగారు అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవటం వలన ఇవాళ సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఒకటే ఆయన నేనేం చెప్తున్నాను, నేను విశాఖపట్నంలో ఈ విధంగా వచ్చాను, ఈ విధంగా నేను చేశానని నేను చెప్పుకోగలుగుతున్నాను. ఆయన ఏమి చెప్తున్నారు, మా తాతగారు ఎంపీ, మా తల్లిదండ్రులు కూడా ఎంపీ, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒళ్ళో నేను పెరిగాను అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ తాతగారులు ఎంపీ అయితే ఈయన ఎంపీ అవ్వాలని ఎక్కడ కూడా నేను అనుకోవట్లేదు. అదేవిధంగా ఈయన అంతకుముందు తాతగారు బతికుండగా
ఏ ఒక్కరోజు కూడా విశాఖపట్నం వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈయన హైదరాబాద్లో పుట్టారు, అక్కడే పెరిగారు, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఇవాళ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆయన సడన్గా తాతగారి స్థానం భర్తీ చేయడానికని ఇవాళ విశాఖపట్నం వచ్చి ఉన్నారు. కనీసం విశాఖపట్నంలో ఏ ప్రాంతం ఎక్కడుందో, ఏ ప్రాంతం ఎవరు మనుషులు ఎవరు, వాళ్ళ కష్ట సుఖాలేంటి, ఇక్కడ అవసరాలేంటి, ఏమీ కూడా ఆయనకి కనీసం నాలెడ్జ్ లేదు. అదేవిధంగా ఆయనకు ఒకటే నేను ఒకటే అడుగుతున్నా, మీకు కనీసం ఇక్కడ ఒక ఆధార్ కార్డు కానీ, ఒక పాన్ కార్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక టెలిఫోన్ బిల్లు కానీ, ఒక కరెంటు బిల్లు కానీ ఏదైనా మీకు ఉందా? ఈవేళ మీరు పదవి కోసం మీరు గీతం కాలేజీ ఆస్తులు కాపాడుకోవడానికి, మీ ప్రాపర్టీస్ కాపాడడానికి మీ పదవి అవసరం కాబట్టి మీరు ఈవేళ ఎంపీగా పోటీ చేయడానికి ఇక్కడ వచ్చారు. అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ గారు, నేను ఆయన గురించి ఒకటే అడుగుతున్నా, మీరు ఇన్ని సంవత్సరాలు మీ వయసులో, ఇన్ని సంవత్సరాలు మీ సర్వీస్లో ఏ రోజు మీకు విశాఖపట్నం గుర్తురాలేదు? విశాఖపట్నం కనీసం ఒక్క 4 రోజులు కూడా విశాఖపట్నం ఉండలేదు. నేను ఈ భరత్ గారిని అడిగినట్టు ఆయన కూడా కనీసం ఒక ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఏమీ ఒక రెసిడెన్స్ ప్రూఫ్ కానీ, ఒక టెలిఫోన్ బిల్ కానీ, ఒక కరెంట్ బిల్ కానీ మీ పేరుతో లేవు. మీరు రేపొద్దున్న నామినేషన్ అనగా ఈరోజు బీ ఫామ్ పట్టుకుని, సూట్ కేసు పట్టుకుని హైదరాబాద్ నుంచి మీరు దిగారు, నామినేషన్ వేశారు, వేసేసి వాళ్ళ విశాఖపట్నం మీద విపరీతమైన ప్రేమ కనపరుస్తున్నారు. కనీసం మీకు విశాఖపట్నానికి ఎందుకు సంబంధం, ఏమిటి సంబంధం, మీరు ఎందుకు విశాఖపట్నం మీద ఇంత ప్రేమ వచ్చింది? ఓకే, మీరు పబ్లిక్ సర్వీసే చేయాలని అనుకుంటున్నారు, అనుకున్నప్పుడు మీరు పుట్టిన మీ కర్నూలు ఉంది, లేదంటే ఉండే హైదరాబాద్ ఉంది, మీరు ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు. అంటే కేవలం విశాఖపట్నం వలస పక్షులకి అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ ఇదివరకు నేదులమైన జనార్దన్ రెడ్డి గారు కానీ, సుబ్బరామరెడ్డి గారు కానీ, పురంధేశ్వర గారు కానీ బయట నుంచి వచ్చి గెలిచేశారు. అదేవిధంగా నేను ఇక్కడ గెలవచ్చు, ఇక్కడ ప్రజలంతా సమర్థత లేనివాళ్ళు, నాయకత్వం లేనివాళ్ళు, ఇక్కడ అమాయకులు ప్రజలు అని మీరు ఈరోజు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గత 10 నెలల 8 నెలల క్రితం ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు పబ్లిక్ మీటింగ్లో, ఇక్కడ అందరూ వలస పక్షులు అధికారం చలాయిస్తున్నారు, వలస పక్షుల్ని తరిమి కొట్టండి అని ఆయన పిలిపించారు. అదేవిధంగా ఇవాళ ఆయన టికెట్ ఇచ్చారు, మీరు వలస పక్షకి ఇక్కడికి వచ్చారు. మీకు కనీసం విశాఖపట్నం మీద ప్రేమ కానీ, ఏమీ ఆప్యాయత కానీ ఏమీ లేవు. మీకు కేవలం అధికారం కోసం, మీరు పదవి కోసం మీరు విశాఖపట్నంలో పోటీ చేస్తున్నారు తప్ప విశాఖపట్నం ప్రజల మీద ఏమీ లేదు. మీరు ఒక సిబిఐ మాజీ డైరెక్టర్, మీకు రాబో ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గురించి కూడా మాట్లాడుతున్నా, ఆవిడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆవిడ నెలకు 27 రోజులు హైదరాబాద్లో ఉండేవారు, 3 రోజులు ఇక్కడ ఉండేవారు. ఈరోజు 2014 నుంచి 2019 వరకు విశాఖపట్నం మీకు ఎందుకు గుర్తురాలేదని నేను అడుగుతున్నాను. 2019 రోజు మళ్ళీ రేపు నామినేషన్ అనగా ఈరోజు బీఫామ్ పట్టుకుని మీరు ఇక్కడ దిగారు, అంటే 5 సంవత్సరాలు మీకు విశాఖపట్నం గుర్తురాలేదు. అంటే మీరు ఈరోజు పదవి కోసమే మీరు దిగారని నేను అడుగుతున్నాను. అంచేత మీరు ముగ్గురు కూడా మీకు తగిన గుణపాఠం వచ్చే 11వ తారీఖు ఎలక్షన్లో ప్రజలు చెప్పబోతున్నారు. ప్రజలు చాలా ఆలోచన పరులు, విశాఖపట్నం ప్రజలు మంచి వ్యక్తులు. ఎవరైతే అందుబాటులో ఉంటారు, ఎవరైతే ఫోన్కు దూరం, ఒక్క ఫోన్ కాల్కు దూరంలో ఉంటారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈవేళ పదవులు కేవలం మనం అలంకార ప్రాయాలు కాదు, ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల్లో కలిసి ఉండాలి. నేను ఒక సింపుల్ వ్యక్తిని, నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటాను, నా పనులు నేనే చేసుకుంటాను, నేను ఎప్పుడు ప్రజల్లో మామూలుగా తిరుగుతాను కాబట్టి డెఫినెట్గా నేను ఒక ప్రజలకి మంచి సేవ చేయగలను. నేను విశాఖపట్నాన్ని మార్చేస్తానని మంత్రగాళ్ళగా నేనేం కబుర్లు చెప్పట్లేదు. నా వంతు కృషి విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనకు కావాలి అనే దాని మీద నా వంతు నేను కృషి నేను చేస్తాను. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒకటే క్లారిటీతో ఉన్నారు, ఎవరైతే ఈ ఎలక్షన్లో మనకి ఎంపీ అభ్యర్థులు అత్యధికంగా వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీకి పూర్తి అధికారం వచ్చే అవకాశం లేదు కాబట్టి, పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు కాబట్టి మన అవసరం చాలా ఉంటుంది. ఎవరైతే మనకి పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తారో వాళ్ళకి షరతులతో కూడిన మద్దతు మేము మనం ఇద్దాం అని చెప్పి క్లారిటీతో ఆయన గత ఎలక్షన్లో అదే విన్నారు, ఈ ఎలక్షన్లో కూడా అదే చెప్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని చెప్పేసి, ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. డెఫినెట్గా కేంద్రంలో కీలక పాత్ర వహించే విధంగా మన పార్టీ రాబోతుంది. మన రాష్ట్రానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను పూర్తి స్థాయిలో సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక మేము ఉండి మన విశాఖపట్నానికి అభివృద్ధికి నేను తోడ్పాటు చేస్తానని నేను తెలియజేస్తూ సత్యనారాయణ గారు చెప్పండి. అంటే మీరు వాళ్ళ గురించి చెప్పారు, మీరు కూడా రాజకీయాలకి పాత ఏం కాదు, కొత్త ఏం కాదు. మీరు తాజాగా గెలవడం కోసం ఒక వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని మిమ్మల్ని వాళ్ళ అదే అంటే మీరేం చెప్తారో, అసలు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? సార్, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇవాళ రాజకీయాల్లో కొత్త కానీ సర్వీస్ కొత్త కాదు. నేను రాజకీయాలకి కొత్తగా వచ్చాను కానీ నేను సర్వీస్ చేయడంలో కొత్త కాదు. మీరు ఒక్కటే ఎవరినైనా మీరు అడగండి, విశాఖపట్నం నా పేరు అడిగితే ఎవరైనా చెప్తారు. నేను ఇన్ని అపార్ట్మెంట్లు కట్టాను, ఇన్ని అపార్ట్మెంట్ ఇన్ని ఫ్లాట్లు కట్టాను, ఏ ఒక్క తలుపు కొట్టానా బెల్ల కొట్టానా మీరు ఎంఈవి సచ్చినారని ఏంటి అని అడగండి, నా గురించి వాళ్ళు చెప్తారు. విశాఖపట్నంలో ఏ ఒక్క ప్రజలనే చెప్తారు. అదేవిధంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను,
పిల్లలు చాలా పేదలకి ఆరోగ్యంగా ఉండటం కోసం నేను రకరకాల రోజు మెడికల్ టెస్టులు ఫ్రీగా ఏర్పాటు చేశాను. అదేవిధంగా 30,000 మందికి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించాను. ఒక 150,000 మందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేశాను. అదేవిధంగా క్రికెట్ మ్యాచ్లు యువతను ప్రోత్సహించగా క్రికెట్ మ్యాచ్లు పెట్టాము. కపిల్ దేవ్ గారిని తీసుకొచ్చాం. ఇలా ఏదో అన్నీ చేశాం. అదే నేను చెప్తున్నా. మీరు ఏం చేస్తారు విశాఖపట్నానికి అడిగారు. నేను ఓవర్నైట్ మంత్రదండంతో విశాఖపట్నాన్ని మార్చేస్తానని నేను హామీలు ఏమీ చెప్పట్లేదు. విశాఖపట్నానికి ఏమేమి కావాలో మనకి టూరిజం పరంగా కానీ ఇండస్ట్రీల పరంగా కానీ లేదంటే సాఫ్ట్వేర్ పరంగా కానీ అభివృద్ధి చెందవలసిన అవసరం చాలా ఉంది. ఇవాళ ముఖ్యంగా మన విశాఖపట్నానికి 24 గంటల వాటర్ అనేది చాలా అవసరం. గోదావరి జిల్లాలో విశాఖపట్నానికి ముఖ్యంగా రావాలి. గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో వచ్చి 24 గంటల వాటర్ సప్లై ఇచ్చే విధంగా మనం దానిని నీటి దీన్ని అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. నాకు ప్రత్యేక ముఖ్యమైన అజెండా అది. నేను ముందు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరి జిల్లాలో విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో తరలించే విధంగా పోలవరం ప్రాజెక్టు అయిన వెంటనే దాంతోపాటు మనం పూర్తి స్థాయిలో 24 గంటలు నీరు సప్లై చేసిన రోజున విశాఖపట్నం అభివృద్ధి చాలా ముందుకెళ్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ పరంగా కానీ ఇండస్ట్రీల పరంగా కానీ లేదంటే టూరిజం పరంగా కానీ అభివృద్ధి చెందే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా నేను విశాఖపట్నం ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సేవ చేయగలనని చేస్తానని హామీ ఇస్తూ నేను సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈ పరిస్థితి అయితే తాను పక్కా లోకల్ ఇప్పుడు కాదు, గడిచిన 30 ఏళ్ళుగా ఈ విశాఖనగరంలో ఉంటూ 25 ఏళ్ళుగా వ్యాపార రంగంలో ఉంటూ మొత్తం వ్యాపారం చేస్తూనే విశాఖ ప్రజలకి ఇప్పటికే అనేక సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే ఎంపీగా గెలిస్తే విశాఖ నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి అయితే కృషి చేస్తానని ఎంవీ సత్యనారాయణ గారు చెప్పడం తెలుస్తుంది.